Hi friends, welcome to my channel India Food. Please friends, subscribe chesukondi. Ippudu manu omelette noodles anamata. Okasari ila chesi chudandi. Pillaliki maamuluga chesadanikanna ila chesi pedithe pillalu kuda chaala ishtanga tintaru. Peddavallu kuda baaga ishtanga tinochu. Munduga manu rendu gudlu kotti ginnilo posanu anamata. కొద్దిగా కారం వేసాను, చిటికెడు. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. దీంట్లో వేసేసుకొని చిటికెడు అంటే దీనికి సరిపోయేంత ఉప్పు అన్నమాట వేసి దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం ఆమ్లెట్కి మిక్స్ చేస్తాం కదా అలాగన్నమాట. తర్వాత వచ్చి ఈ మనం మ్యాగీ తీసుకున్నాం. మ్యాగీ తీసుకొని ఉత్త బాండెట్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాం అన్నమాట. నీళ్ళు వేసుకొని ఇప్పుడేం చేస్తాం, మనం నీళ్ళు వేడి అవ్వగానే మ్యాగీ తీసుకొని వచ్చి దీంట్లో ఫస్ట్ పొడి వేసేసుకుందాం. మ్యాగీలో ఉంటుంది కదా ఆ పొడి వేసేసుకొని కాగుతూ ఉంది కదా, ఇప్పుడు మనం మ్యాగీ వేసేసుకుందాం. దాంట్లో మ్యాగీ వేసేసుకున్న తర్వాత దీన్ని మనం నూడిల్స్ ఎలాగైతే చేస్తామో అలాగా ఉడికేలాగా అంటే నీళ్ళు నీళ్ళకి కాకుండా ఇట్లాగా కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాం. దీంట్లో కొంచెం ఆయిల్, ఇంకా కొంచెం దీంట్లో ఆల్రెడీ ఉంటాయి అన్నీ. మళ్ళీ మనం కొద్ది కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా కారము, కొంచెము ధనియాల పౌడరు, ఉప్పు వేసుకుందాం. ఫస్ట్ కొద్ది కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, తర్వాత వచ్చి ఒక చిటికెడు పసుపు, ఎక్కువ కాదు చిటికెడు పసుపు వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి నూడిల్స్ లాగా తయారు చేసేసుకుందాం అన్నమాట. ఇట్లా మిక్స్ అయిపోతే మళ్ళీ మాడిపోద్ది కదా, అందుకని నేను కలుపుతూనే ఉన్నాను. మన మ్యాగీ రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని చూడండి, నీళ్ళు చెమ్మ లేకుండా బాగా వేయించేసాను. ఆ నీళ్ళు చెమ్మంతా పోయేదాకా వేయించి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దోసపెన్ను తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి పెను బాగా వేడెక్కనిద్దాం. ఈ పెను మధ్యలో బొడ్డగా ఉబ్బిపోయింది, అందుకని ఆయిల్ వేస్తే చుట్టుకు వచ్చేస్తుంది. మామూలుగా అయితే గుంటగా ఉంటే బాగుంటుంది. ఇదేందో పైకి మధ్యలో బొడ్డగా వచ్చేసింది చూడండి. ఆ ఎగ్ వేస్తున్నా కానీ ఆ పక్కకంతా వెళ్ళిపోతుంది, ఒక దగ్గర పడట్లేదు. అందుకనే నేను ఇలా స్పూన్ తీసుకొని వాటిని రౌండ్గా రావడం కోసం కష్టాలు పడుతున్నాను అన్నమాట. లేకపోతే అది చూడండి అట్లాగ వచ్చేస్తుంది చూడడానికి అసహ్యంగా, అందుకని చెప్పి నేను స్పూన్ తీసుకొని దాన్ని బాగా రౌండ్గా రావడం కోసం సినిమా కష్టాలన్నీ పడుతున్నాను అన్నమాట. దాన్ని బాగా రౌండ్గా చేసేసుకొని ఆమ్లెట్ ఆకారం తెప్పించాను మొత్తానికి స్పూన్తో లాగి 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 దాన్ని. లేకపోతే అది ఆమ్లెట్ ఆకారంలో రాలేదు, అదేదో ఉంటుంది కదా దాని పేరు నాకు తెలీదు, ఒకటి ఉంటుంది నీళ్ళల్లో చేపలాగా ఎన్ని కాళ్ళు ఉంటాయో అన్ని కాళ్ళు లాగా వచ్చింది. నాకైతే కష్టపడి ఆమ్లెట్ ఆకారం తెప్పించాను అన్నమాట, మొత్తానికి సాధించాను దాన్ని చూడండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మనం బాగా కాలనిద్దాం. బాగా కాలిన తర్వాత మొత్తానికి ఆమ్లెట్ ఆకారం సూపర్గా వచ్చేసింది కదా, అది మనమే తెప్పించాం, అది రాలేదు. దాన్ని అలా వదిలేసింటే ఘోరంగా వచ్చింది, మనం తెప్పించాం కాబట్టి రౌండ్గా వచ్చింది. కాలిపోయింది. కాలిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న మ్యాగీని ఈ ఆమ్లెట్ మధ్యలో వేసేసుకుందాం. ఆమ్లెట్ మధ్యలో వేసేసుకొని ఇప్పుడు చూడండి దీన్ని మనం ఏం చేస్తామంటే నడీ మధ్యలో ఆమ్లెట్ నడీ మధ్యలో వేసాను అన్నమాట.
బాగా సర్దుకుంటున్నాను నీట్గా అంటే ఫోల్డ్ చేసుకోవాలి కదా దానికోసం అన్నమాట ఇట్లాగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని నేను చూడండి స్పూను దోశలు గంటి రెండు తీసుకున్నాను అన్నమాట అంటే ఒక్కదానితో మనం ఫోల్డ్ చేసి రౌండ్గా చేయలేం కదా అందుకని కుస్తీ పడుతున్నాను అన్నమాట దోశలు గంటి స్పూను రెండు తీసుకొని మొత్తానికి చేపలాగా చుట్టేశాను ఇట్లాగా చేపలాగా రౌండ్ చుట్టేశాను బాగా బాగా వచ్చింది అయితే మొత్తానికి చూడండి ఇట్లాగ చుట్టేసుకున్నామా కొంచెం వేడి అవనిస్తే అట్లాగే కొంచెంగా కొద్దిగా రోస్ట్ అవనిచ్చాం అనుకోండి దానికి ఫ్లేవర్ ఈ ఎగ్ ఫ్లేవర్ నూడిల్స్కి అంటుకుంటుంది కదా బాగా అందుకని చెప్పి కొంతసేపు ఫోల్డ్ అయిన తర్వాత సన్న మంటలో కొంతసేపు ఉన్నిచ్చాను అనమాట అది వేగుతూ ఉంది మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చూడడానికి చూడండి లావుగా బొద్దుగా చాలా చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తినేయాలనిపిస్తుంది నాకు చాలా బాగుందండి టేస్ట్ మాత్రం నేను చేసి తిన్నాం మేము చాలా బాగుంది ఇప్పుడు దీన్ని నడీ మధ్యకి రెండుగా కట్ చేసేస్తున్నాను చూడండి రెండుగా కట్ చేశాను రెండు ముక్కలుగా చూడండి చూడడానికి కూడా బాగుంది పిల్లలకి ఇలా పెట్టారనుకోండి లట్లు వేసుకుంటా సూపర్గా ఉంది చూసేదానికి అని చెప్పేసి తినేస్తారనమాట చాలా బాగుంది చేపలాగా చుట్టేసి మళ్ళీ కాల్చాం కదా అది చాలా బాగుంది టేస్ట్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలాగా చేసి పెట్టారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తింటే చాలా బాగుంటుంది రెండు ఎగ్స్ వేసాను ఒక మ్యాగీ వేసాను ఇద్దరు పిల్లలకి సరిపోతుంది అనమాట తినేసారంటే కడుపు నిండా నిండిపోద్ది పెద్దవాళ్ళకైతే ఒకరికి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.